నమస్కారము. ఈరోజు మనం విజయాస్ కిచెన్లో అనపకాయల కర్రీ ఎలానో నేర్చుకుందాము. ఇందుకు కావలసినటువంటి పదార్థాలు: అనపకాయలు 1/2 కేజీ, పాల మేగడ 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, నూనె 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు, కారం పొడి 1.5 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, 2 టమోటా పండ్లు, 1 చిన్న ఉల్లిపాయ, 2 కొబ్బెర, అల్లం, వెల్లుల్లి, రుచికి సరిపడా ఉప్పు మరియు కొన్ని ఆవాలు. ఇక ఇప్పుడు మనం తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా మనం చిన్న మిక్సీ జార్లోకి కొబ్బెర, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి వేసి మెత్తగా మనం పేస్ట్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు మనం ఒక వెడల్పాటి గిన్నెను తీసుకుని గిన్నె వేడెక్కిన తర్వాత ఇందులో మనం 1/4 స్పూన్ల ఆయిల్ని తీసుకోవాలి. దీంతో పాటే మనం మొదట తీసుకున్నాం కదా చిక్కటి పాల మేగడ, దీన్ని ఇందులో కలుపుకోవాలి. ఇది మొదట్లోనే కలుపుకోవడం వలన కూరకు మంచి రుచి వస్తుంది. ఇది మొత్తం దీనిలో మెల్ట్ అయ్యేంత వరకు మనం కాసేపు కలుపుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, దాంతో కరిగిపోతూ ఉంది. ఇక ఇప్పుడు మనం కొన్ని ఆవాలను వేయాలి. ఆవాలు కొద్దిగా చిటపట రాలేంత వరకు మనం వేయించుకోవాలి. ఇది అంతా మెల్ట్ అయిపోయి ఆవాలు చిటపట లాడుతూ ఉన్నాయి కదా. ఇక ఇప్పుడు మనం ఈ పేస్ట్ను ఇందులో కలుపుకోవాలి. ఇది 2 కొబ్బెర, అల్లం, వెల్లుల్లి మరియు ఉల్లిపాయ ముద్ద. మనం వేయించేటప్పుడు ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలి. మూత పెట్టి 1-2 నిమిషముల పాటు మనం దీన్ని వేయించుదాం. మనకు ఈ అనపకాయలు అనేవి ఎస్పెషల్లీ నవంబర్ నుంచి జనవరి మధ్యకాలంలోనే మనకు ఇవి అందుబాటులోకి ఉంటాయి. ఇందులో బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు హెల్తీగా ఉన్నటువంటి ఫుడ్. చూడండి, ఇప్పుడు మన మూతను తీసేసి ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాం కదా. ఇక ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ముక్కలను ఇందులో వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు
కర్రీకి సరిపడినటువంటి ఉప్పు, పసుపు, కారం పొడి, మరియు ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలుపుతాం. ఈ టమోటో ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు మనం వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం మూత తీసేసి మరలా ఒకసారి అంతా కలుపుతాం. చూడండి, ఇలా టమాటో ముక్కలు వేగాయి కదా. ఇక ఇప్పుడు మనం ఈ అనపకాయను ఇందులో వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి బాగా కలుపుకొని వీటికి కొద్దిగా మసాలా పట్టుకునేంత వరకు ఒక 2 నిమిషముల నుంచి 3 నిమిషముల వరకు వీటిని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం మూతను తీసేసి వీటిని మరొకసారి బాగా కలుపుకొని ఇందులో 1 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. చూసారు కదా, ఇలా నీళ్లు పోసిన తర్వాత దీన్ని 5 నిమిషముల పాటు మనం ఉడికించుకోవాలి. చూడండి, మూత పెట్టి మనం 1-5 నిమిషముల పాటు వీటిని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి. చూడండి, 1-5 నిమిషముల తర్వాత మనం మూతను తీసేసి ఒకసారి అంతా కలుపుదాము. ఇలా మనం ఈ గింజను ఇలా పట్టుకుంటే చూడండి, ఇలా మెత్తగా ఉడికిపోవాలి. ఇలా మధ్య మధ్యలో మనం కలుపుతూ దీన్ని ఉడికించుకోవాలి. ఇంకా 1-2 నిమిషముల పాటు ఉడికితే మనకు ఈ గింజ అనేది మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు మూతను తీసేసి చూడండి, ఇలా మనకు ఆయిల్ పైన ఫ్లోట్ అవుతూ ఉన్నది కదా, మరలా ఒకసారి కలుపుదాం. ఇలా గింజలు మెత్తగా ఉడికిన తర్వాత మనం కొద్దిగా గరం మసాలాను ఇందులో వేసుకోవాలి. మరొకసారి అంత బాగా కలుపుతున్నాము. ఇదండి ఈరోజు విజయాస్ కిచెన్లో అనపకాయల కర్రీ ఎలానో నేర్చుకున్నాం కదా. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.